టేబుల్ సమావేశాన్ని ఐన్యూస్ గారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ రాజ్య నాయకులకు వర్తక వ్యాపారులకు విద్యార్థి సంఘాల నాయకులకు వివిధ పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం సాధించుకోవాల్సినటువంటి గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వంలో మరి అలా ఎలక్ట్రిసిటీ చూసుకున్నట్లయితే గతంలో 9 గంటల విద్యుత్ ఇస్తే మరి అప్పుడు వ్యాపార రైతులందరూ కూడా మరి ప్రతి 3 గంటలకు ఒకసారి షిఫ్ట్ సిస్టం చేయడం వల్ల మరి కేవలం ఇంటికాడ భార్య పిల్లలతో ఉండడం కాకుండా కేవలం మోటార్లు పెట్టుకొని మోటార్ల కాడ కాలు అందే వరకు మళ్ళా కరెంట్ పోయేటువంటి పరిస్థితులు ఉండే అందరూ ఒకేసారి పెట్టడం వల్ల కరెంట్ మోటార్లు కాలిపోయేటువంటి పరిస్థితి ఉండే మరి ఇప్పుడు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యుత్ చాలా వరకు మెరుగుపడడం వల్ల మరి అటువంటి విద్యుత్ సమస్య అనేది లేకుండా అయిపోయింది అదే విధంగా అదే విధంగా రైతుల పట్ల రైతులు ఎంతో మంది రాత్రిపూట రైతులు మీకు మైక్ ఇస్తా ఒక్క నిమిషం రాత్రి మాట్లాడతారు తప్పని సార్ రాత్రిపూట రైతులు కరెంటు మోటార్లు పెట్టడానికి పోయినప్పుడు మరి పాములు తేళ్లు కరిసి కరెంట్ షాక్ తోటి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి రైతులు ఉన్నారు మరి ఇప్పుడు మరి రైతులకు రైతు బీమా సౌకర్యం రైతులకు రైతు బీమా సౌకర్యం ఉంది రామరెడ్డి గారు సార్ ఇక్కడ స్థానిక సమస్యలు మీరు ఒక పనిచేశారు